టెడ్కో ఇళ్ల వద్ద నీటి సమస్య లేనప్పటికీ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు కావాలని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండపేట మున్సిపల్ చైర్మన్ పతివాడ రాణి, కోఆప్షన్ సభ్యులు రెడ్డి రాధాకృష్ణ, సయ్యద్ రబ్బానీలు పేర్కొన్నారు. మండపేట టెడ్కో ఇళ్ల వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. రంజాన్ మాసం కావటంతో ముస్లింలకు కొంచెం నీటి అవసరాలు పెరిగాయి, తప్పితే ఇబ్బందులు ఎక్కడా లేవన్నారు. తమ నాయకుడు త్రిమూర్తులపై ఏదొకటి మాట్లాడాలని ఎమ్మెల్యే వేగుల తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇక్కడ సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగితే ప్రజలు తమకు ఎలాంటి ఫిర్యాదులు చేయటం లేదన్నారు. రంజాన్ నెల ప్రారంభంలోనే తాను మున్సిపల్ కమిషనర్ ఇక్కడికి వచ్చి సమస్యను పరిష్కరించడం జరిగిందన్నారు. ఇక్కడ నిర్మాణంలో లోపాలు ఉండటంతో గొట్టాలు పగిలిపోయి లీకులు ఏర్పడుతున్నాయన్నారు. 95% టిడ్కో ఇళ్ల నిర్మాణం మేమే చేస్తామని చెప్పుకునే టీడీపీ నాయకులు దీనికి సమాధానం చెప్పాలన్నారు. వారి అవినీతి అక్రమాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. నీళ్లు అనవసరంగా వృధా కాకూడదనే ఉద్దేశంతోనే ఇళ్లలోకి వచ్చిన తర్వాతే బిగిస్తున్నారన్నారు. విద్యుత్ బిల్లు కూడా భారం కాకూడదనే ఉద్దేశంతోనే కాపురానికి వచ్చిన తర్వాత విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు ముమ్మిడివరపు బాపిరాజు, పోతంశెట్టి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం అండి. రంజాన్ సందర్భంగా ఇక్కడ వాటర్ అందట్లేదని చెప్పేసి రంజాన్ మొదట్లోనే నాకు కంప్లైంట్ రబ్బాని సార్ చెప్పగానే వెంటనే తర్వాత రోజే నేను కమిషనర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. ఎవరికి కూడా ఏ ఇబ్బంది కలగకూడదు, వెంటనే ఒక మనిషిని పెట్టి నీటి సదుపాయం అందరికీ కల్పించాలని చెప్తే అక్కడ మనిషిని కూడా పెట్టి ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ రంజాన్ కారణంగా మరి ముస్లింలకి వాటర్ ఎక్కువ వాడకం వల్ల కొద్దిగా ఇబ్బంది కలగడం వాళ్ళే చెప్తున్నారు. మాకు వాడకం ఎక్కువ అవడం వల్ల కొద్దిగా లోటుపాటు ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. కానీ దీన్ని కారణంగా తీసుకొని వాటర్ సదుపాయం లేదు, ఏమీ లేదు అని చెప్పేసి పదే పదే త్రిమూర్తుల సార్ మీద ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి జోగేశ్వరరావు గారు మరి ఇలా మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ ప్రజలు మాట్లాడి మాటలు కూడా మీరు అందరూ విన్నారు. అందరికీ కూడా నీటి సదుపాయం బాగుంది, అన్నీ బాగున్నాయన్నారు. లైట్లు అడిగారు, ఆల్రెడీ మేము లైట్లు కూడా పెట్టడానికి ఎజెండాలో పెట్టడం జరిగింది. ప్రజలకి ఏం కావాలి అన్నది మేము అందరికీ కూడా సౌకర్యార్థం అన్ని రకాలు చూసుకున్న ప్రభుత్వం, అలాగే ఇక్కడ తోట త్రిమూర్తులు గారు సౌకర్యాలు ఇప్పుడు జరుగుతున్నాయి. మీరు చేసిన ప్రభుత్వం అప్పుడు కృష్ణార్జున చౌదరి గారు ఎవరికి వాళ్ళు ఇల్లు ఇస్తే అక్కడ పక్కన. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మా చైర్మన్ గారు కానీ మన కౌన్సిలర్స్ కానీ మన సోదరులు సోదరిమణి కౌన్సిలర్ కానీ మొత్తం పార్టీ నాయకులు కానీ ఎందుకు వచ్చామంటే నిన్న శాసనసభ్యులు వచ్చి మంత్రి గారి చేత 2000 ఇళ్ళు చేయించారు. ఇక్కడ ఏమీ సౌకర్యాలు సరిగ్గా లేవు. పాత సంఘం కొత్త ఎలా ఉంచేసి దీనికే అతిగతి లేదు, చాలా బ్యాడ్గా ఉన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఆయన ఏంటి ఏ విధంగా లేదు, నీటి సదుపాయం గురించి అడిగితే ఇప్పుడు మాకు పొద్దున్న సాయంకాలం కూడా వాటర్ ఇస్తున్నారండి అని చెప్తున్నారు అక్కడ. ఇంకా ఏంటి మీకు ఇబ్బంది అంటే మాకు ఇబ్బందులు ఏమి లేవండి, బాగానే ఉన్నాయి అని చెప్పాడు. ఇంకా రెండోది కొన్ని చోట్ల వాటర్కి రావట్లేదండి. ఏంటి వాటర్ రాకపోతాం, అడ్డుపడి రావట్లేదండి, కొన్ని చోట్ల బద్దలాసిపోయాయండి అంటున్నారు. ఇంకా మీరు చూడండి, ఇంకా ఈ చూడండి ఆ గొట్టాలు ఎలా బద్దలాసిపోయినాయో, ఏ ఈ గోడ నుంచి వాటర్ ఎలా కారిపోతుందో, ఈ కన్స్ట్రక్షన్ ఎవరు చేశారండి ఎమ్మెల్యే గారు మీరు చెప్పండి, ఈ కట్టుబడి మీరు కట్టారు, చివరిలో ఏదైతే ఉందో మీరే చెప్పారు 90% మేము కట్టేసాం, ఇంకా 10% చేసి ఇవ్వట్లేదని. ఇది 90% మీరు కట్టింది, వాటర్ వచ్చేస్తుంది, దాంట్లో లీక్ అయిపోతుంది, బాత్రూంలో లీక్ అయిపోతుంది, మీరు చేసిన తప్పులన్నీ సవరించుకుంటా వస్తుంటేనే కాలం గడిచిపోతుంది. రెండో ఇక్కడికి మొత్తం ఇదంతా నిన్న మీరు ఎక్కడైతే దిగారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మేము అడుగుతుంది జరిగింది. ఏం చెప్తున్నారంటే వాళ్ళు వాటర్ అన్నీ వస్తున్నాయండి, రంజాన్ మాసం సందర్భంగా కొంచెం వాడకం ఎక్కువగా ఉంటుంది, అందుచేత మాకు కొద్దిగా వాటర్ ఎక్కువ కావాలండి అని చెప్పారు. తప్పకుండా ఇచ్చేస్తామని చెప్పారు.
అలాగే ఇక్కడ శుభ్రం చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉందండి, కొంచెం ఎక్కువగా పిచ్చి మొక్కలు ఇవన్నీ ఉన్నాయండి అని చెప్పారు. వాటికి కూడా చైర్మన్ గారు నేను గత వారం వచ్చినప్పుడే ముగ్గురిని ఎక్స్ట్రా ఇమ్మని చెప్పాను ఇక్కడ వాళ్ళని. అదే ఇక్కడ ఆ వార్డులో కూడా చెరుకో ముగ్గురిని ఇమ్మని సిమ్స్ ఇక్కడ ఫోన్ చేశారు నాకు, వాటర్ వస్తా లేదు అని చెప్పేసి. అప్పుడు ఆ రోజు నేను చైర్పర్సన్ గారికి వాటర్ సరిపోతా లేదు, కొద్దిగా వాడకం ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఫోన్ చేస్తే నేను చైర్పర్సన్ గారికి కమిషనర్ గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే నెక్స్ట్ డే వచ్చి వీళ్ళకి ఎప్పుడు వాటర్ ప్రాబ్లం రాకుండా చూడండి అని చెప్పేసి దాన్ని సరిచేసి వెళ్ళారు. అప్పటి నుంచి కూడా వాటర్ ప్రాబ్లం లేదు. నిన్న ఎమ్మెల్యే గారు వచ్చి వాటర్ ప్రాబ్లం ఉంది అని చెప్పి మీడియా ముందు చెప్పి పక్కకి వెళ్ళి వాటర్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, మీరు ట్యాప్లు వదిలేస్తున్నారు కదా, మీరు చూసుకోవాలి కదా, అది మీడియా ముందు చెప్పలేదు. మీడియా ముందు చెప్పింది వాటర్ వస్తా లేదని చెప్పేసి. పక్కన ఇక్కడ ఉన్న వాళ్ళే చెప్తున్నారు, అది నాకు కూడా తెలియదు. పక్కకి వెళ్ళి ఇలాగా మీరు ట్యాబ్లు డెమ్మీలు లీక్ అయిపోతున్నాయి కాబట్టి అందువల్ల వస్తలేదు మీకు అది ప్రాబ్లం అని చెప్పేసేమో పక్కకి వెళ్ళి చెప్తున్నారు ఆయన. మీడియా ముందేమో ఇక్కడ చాలా ఇబ్బంది పడిపోతున్నారు అని చెప్తే నేను మళ్ళీ చైర్మన్ గారికి ఫోన్ చేసి పొద్దున్న మళ్ళీ వచ్చాం. వచ్చి ఇక్కడ అడిగాం, అడిగితే వాళ్ళు మాకు వాటర్ ప్రాబ్లం ఎటువంటి వాటర్ ప్రాబ్లం లేదు, మాకు బాగా వస్తుంది అంటే. అప్పుడు మళ్ళీ మా రాజ్బాబు గారు చైర్మన్ గారు ఏం చెప్పారంటే ఇక్కడ వాటర్ సప్లై చేసే వాళ్ళకి వీళ్ళకి 24/7 వాటర్ ప్రాబ్లం రాకుండా చెయ్యండి అని చెప్పేసి మళ్ళీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఏ చిన్న ప్రాబ్లం